రామలక్ష్మి, నువ్వు దేవుణ్ణి నిందిస్తే ఎలా చెప్పు? నువ్వు సరిగా చదవకుండా రాయలేదు, అంతే తప్ప దేవుణ్ణి అంటే ఏమొస్తుంది? లేదు అత్యా, నేను బాగా చదివాను, బాగా రాశాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఛాయ థర్డ్ క్లాస్లో పాస్ అయినప్పుడు నేను కూడా పాస్ కావాలి కదా, ఎందుకు పాస్ అవ్వలేదు అని రామలక్ష్మి అంటూ ఉంటే, అంటే నీకు ఆ నమ్మకం ఉందా రామలక్ష్మి? లేదు, రామలక్ష్మి ఫెయిల్ అయిపోయింది అని ఛాయ అంటూ ఉండగా, ముందు హాల్ టికెట్ ఇవ్వు అని అంటూ హాల్ టికెట్ని తీసుకొని నేను చెక్ చేసి చెప్తాను అని అంటూ ఆత్య వెంటనే చెక్ చేస్తూ ఉంటుంది. ఇక జానకి మాత్రం, దేవుడా ఎలాగైనా రామలక్ష్మి పాస్ అవ్వాలి, రామలక్ష్మి పాస్ అయ్యేలా నువ్వే చూడు తండ్రి, నువ్వే చూడు అని ప్రార్థిస్తూ ఉండగా ఇక అందరు కూడా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉంటారు. ఇక ఆత్య వెంటనే చెక్ చేస్తూ ఉండగా, ఏమైందమ్మా త్వరగా చెప్పు, హాల్ టికెట్ నెంబర్ని ఇప్పుడే ఎంటర్ చేశాను. ఎలాగో రామలక్ష్మి ఫెయిల్ అయిపోయింది కదా, ఛాయ చెప్పింది కదా, ప్రూఫ్స్ ఉన్నాయా చెప్పండి, లేవు కదా అని ఈ విధంగా ఆత్య అంటూ ఉంటే, అయినా రామలక్ష్మి పాస్ అయినా పాస్ అవ్వకున్నా తనకి ఎలాగో పెళ్ళి చేస్తారు కదా. ఎందుకే ఇలా మాట్లాడతావు, కాస్త నోరు మూసుకొని ఉండొచ్చు కదా. ఈ అన్నయ్య మాత్రం రామలక్ష్మి పాస్ అవ్వాలనే అనుకుంటున్నాడు. ఎంతైనా పార్టీ వస్తుంది కదా, తిండి దొరుకుతుంది కదా, ఓ అన్నయ్యది అదా అని పార్వతి అంటూ ఉండగా, మీరుండండి చెప్, నువ్వు చెప్పమ్మా ఆద్య, మా రామలక్ష్మి పాస్ అయిందా? ఇప్పుడే చూస్తున్నాను పాస్ లిస్ట్ అని ఆత్య అనగానే వెంటనే కంగారు పడిపోతూ ఉంటే, అయినా పాస్ అయినా కాకుండా పెళ్ళైతే జరిగేది మానకుండా ఉండదు కదా. అవును, అన్నయ్య నిర్ణయం తీసుకున్నాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. పాపం, చూసినా చూడకున్నా ఒకటే ఉంటుంది, కానీ రామలక్ష్మి కష్టపడి రాసింది, ఎలాగో పెళ్ళి చేసి పంపించేస్తారు, కాలేజీకి వెళ్తుందా అని అనగానే, ఎందుకే అలా మాట్లాడుతున్నావు, కాస్త నోరు మూసుకొని ఉండొచ్చు కదా. నాన్నగారు మీరు కాస్త నోరు మూసుకోండి, అక్కడ రిజల్టు ఓపెన్ అవుతున్నాయి కదా అని అనగానే, ఏమైందమ్మా ఆద్య రిజల్ట్ ఓపెన్ అయ్యాయా చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే, ఆద్య మాత్రం బాధకదీనంగా రామలక్ష్మి దగ్గరకు వెళ్ళి నిలబడి చూసేసరికి రామలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. రామలక్ష్మి కంగ్రాట్స్ అని అనగానే చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అమ్మా అమ్మా, నేను పాస్ అయిపోయాను. పాస్ అవ్వడం కాదు రామలక్ష్మి, ఫస్ట్ క్లాస్లో 80% పాస్ అయ్యావు అని అనగానే ఇక ఇద్దరు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఒక్క నిమిషం టెన్షన్ పెట్టావు కదమ్మా, ఇప్పుడు రామలక్ష్మి పాస్ అయింది అని శివరామ్ అంటూ ఉంటే, అసలు ఫెయిల్ అయిందని ఎంత టెన్షన్ పడ్డాము, పాస్ అయింది, అయినా నువ్వేలా చెప్పావు, అంటే నేను థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాను కదా, ఆ లిస్ట్లో తన నెంబర్ లేదు అందుకే ఫెయిల్ అయిందేమో అని అనుకున్నాను. అంటే తన నెంబర్ లేకుంటే ఫెయిల్ అయిపోయిందని అనుకోవడమేనా? ఫస్ట్ క్లాస్లో రామలక్ష్మి 80% పాస్ అయింది, చెక్ చేయడం వల్ల సరిపోయింది, లేదంటే ఎంత బాధపడేవారు అని శ్రీను ఆద్యను చూస్తూ అంటూ ఉంటే, ఆద్య కూడా అలానే చూస్తూ ఉంటుంది. అమ్మా ఆద్య, ఇప్పుడు నీ ఫలితాలు చూడమ్మా అని అనగానే వెంటనే ఆద్య తన ఫలితాలను చూసి, నేను 90% పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో అని చెప్పగానే, ఓ 90% పాస్ అయ్యావా, అయినా రామలక్ష్మి పాస్ అయినా ఫెయిల్ అయినా కాలేజీకి మాత్రం పంపరు, అవును తనని అత్తగారింటికే పంపించేస్తారు, ఇదంతా వేస్టే అని పద్మ కూడా అనగానే, ఎందుకమ్మా మీరు అలా మాట్లాడి కంగారు పెడతారు, మరి అంతే కదరా, అయినా మనం ఈ సంతోషకరమైన విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఈయనకెప్పుడూ ఇదే ఆపచ్చిన అని పద్మ అనుకుంటూ ఉండగా, ఎలాగైనా అందరినీ కలిసి సినిమాకు తీసుకెళ్ళాలి, అప్పుడు వెంటనే పెళ్ళి విషయం గురించి మాట్లాడాలి, ఆద్యతో కూడా ఫ్రీగా మాట్లాడాలి అని శ్రీను అనుకుంటూ ఉంటారు. మనం అందరం కలిసి సినిమాకు వెళ్ళాలి, సెలబ్రేట్ కాదు. అమ్మో సినిమాకి అంత ధైర్యం ఎవరు చేస్తారు? అన్నయ్య ఒప్పుకోవాలి కదా, అన్నయ్య ఒప్పుకోడు కదా సినిమాలంటే. అవునరా, ఎవరు ధైర్యం చేస్తారు అని శివరామ్ కూడా అంటూ ఉండగా, ఇంకెవరు, రామలక్ష్మి ఉంది కదా, రామలక్ష్మిని ధైర్యం చేస్తుంది. అవునవును, రామలక్ష్మియే చెప్పాలి. అమ్మో నేనా, నా వల్ల కాదు, నాకు భయం, నేను వెళ్ళి నేను చెప్పలేను అని అంటూ ఉండగా, ఎందుకు రామలక్ష్మిని ఇబ్బంది పెడుతున్నారు, సరేలేండి
నేను పాయసం చేసుకొని వస్తాను ఈ శుభకరమైన తరంలో అని అంటూ వెంటనే జానకి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా ఇక రామలక్ష్మి కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక పార్వతి వెంటనే అందరికీ కూడా పాయసం ఇస్తూ ఉంటుంది. ఇదిగో అన్నయ్య తీసుకోండి పాయసం అని అనగానే వెంటనే తీసుకుంటూ తింటూ ఉంటారు. ఆహా పాయసం ఎంత బాగుందో, పాయసం మాత్రం తింటున్నాము బాగానే. అప్పుడు శ్రీను వెంటనే ఇప్పుడు వెంటనే మామయ్యతో మాట్లాడాలి సినిమా విషయం అని విధంగానగానే అదే సమయానికి ఆత్య కూడా వస్తుంది. అవునవును ఎవరు మాట్లాడతారు అని విధంగా అంటూ ఉండగా ఇంకెందుకు నేను మాట్లాడతాను అని శ్రీను అంటూ ఉండగా అదే సమయానికి రఘురామ్ బయట నుండి వెళ్తూ ఉంటే ఏంట్రా అలా చూస్తున్నావేనా అసలు నేను అడుగుతానని అన్నావు కదా. నేను అడగడం కాదు నాన్న, రామలక్ష్మి చేతే అడిగిస్తాను చెప్పాను కదా నాకు భయమని. నేను నాన్నగారి దగ్గరకు నేను వెళ్ళను, నాకు చాలా భయం. రామా నువ్వు వెళ్ళాలి, సినిమాకు వెళ్ళాలంటే నువ్వు వెళ్ళి అడిగితేనే ఆయన ఒప్పుకుంటారు. ఏం కాదు రామా, మేమందరం నీ వెంటే ఉంటాం కదా. ఈ పాయసం తీసుకొని మీ నాన్నగారికి ఇచ్చి సినిమాకు వెళ్ళాలని అడుగు. కానీ అమ్మ నాకు చాలా భయం ఇస్తుందమ్మా, ఆ విషయం మాత్రం నేను అడగలేను. సినిమాకు వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా అడిగి తీరాలి అని అంటూ ఉంటే ఏం చెప్తుందో ఏంటో, పోస్టరు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చూసాము అంటే ఆ మీరు ఆపుతారా అని పద్మ అనగానే వెంటనే నోరు మూసుకుంటాడు. వెళ్ళమ్మా ఏం కాదమ్మా నీ వెనకాలే మేము ఉంటాం కదా అని అనగానే వెంటనే ఆద్య పాయసాన్ని తీసుకొని రఘురామ్ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక రఘురామ్ అప్పుడే రామలక్ష్మిని చూస్తాడు. రామలక్ష్మి అలా రఘురామ్ దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏంటి విశేషం. ఏం లేదు నాన్నగారు, నేను 80% పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో. అవునా అమ్మ, ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఇదిగో నాన్నగారు పాయసం. నాకు కాదమ్మా, నువ్వు విజయవంతంగా పాస్ అయినందుకు నీకు పెట్టాలి అని అంటూ వెంటనే రఘురామ్ రామలక్ష్మికి పాయసాన్ని తినిపిస్తూ ఉంటారు. నాన్న మీరు కూడా పాయసం తినండి నాన్న అని అనగానే సరే అమ్మ తింటాను చాలా సంతోషంగా ఉంది అని అంటూ వెంటనే రఘురామ్ కూడా అలా పాయసాన్ని తింటూ ఉండగా రామలక్ష్మి త్వరగా చెప్పు సినిమా విషయం చెప్పు అని వెనుకాలి శ్రీను ఆద్య అందరు కూడా అంటూ ఉంటారు. ఇక రామలక్ష్మి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఏంటమ్మా ఏదైనా అడగాల. ఏం లేదు నాన్నగారు, ఏం లేదు, మీరు పాయసాన్ని తినండి రామలక్ష్మి చెప్పు రామలక్ష్మి అని ఆద్య కూడా అంటూ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో సినిమాకు వెళ్ళాను, అయ్యో మామగారు ఒప్పుకుంటే బాగుండేది అని పార్వతి అనుకుంటూ ఉండగా ఏంటమ్మా నిన్ను చూస్తూ సైగ చేస్తున్నారు, ఏంటి ఏదైనా చెప్పాలా. అవును రామలక్ష్మి 80% పాస్ అయింది కదా ఫస్ట్ క్లాస్లో, అందరం కలిసి సినిమాకు వెళ్ళాలని అనుకుంటున్నాం, మీరేమంటారు అని ఆది అడగగానే ఇక రఘురామ్ అలానే ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆది అడిగిందంటే ఇక మనం వెళ్ళలేము, ఇక్కడే ఉంటాము పక్క. సినిమాకు వెళ్ళాలన్న కోరిక ఇక అంతే సంగత అని పార్వతి అనుకుంటూ ఉంటుంది. సరే అమ్మా చాలా రోజులు అవుతుంది సినిమాకు వెళ్ళక, అందరం కలిసి సినిమా చూద్దాం అని అనగానే ఇక అందరూ చాలా సంబరపడిపోతూ ఉండగా ఇక రామలక్ష్మి పరిగెత్తుకుంటూ అమ్మ నాన్నగారు సినిమాకు వెళ్ళడానికి ఒప్పుకున్నారమ్మా అని రామలక్ష్మి చెప్పగానే అమ్మయ్యా ఏ మూవీకి వెళ్దాం పెద్దరాయుడు, ఆ మూవీలు అంటే ఇప్పుడు ఉండవనుకో, ఇప్పుడు ఏమున్నాయి, పుష్ప ఉంది అని శివరామ్ అనగానే అవును పుష్పం, ఓ తగ్గేదేలే బాగుంటుంది బాగుంటుంది అందరం కలిసి అదే సినిమాకి వెళ్దాం అని అంటూ ఉంటారు. ఇక మరోవైపు శ్రీను మాత్రం రెడీ అవుతూ ఉంటే రే నువ్వు మాత్రం ఎక్కడ తగ్గకూడదురా, ఎక్కడ పోగొట్టుకున్నావో మళ్ళీ అక్కడి నుండి నువ్వు సాధించాలి, పప్పు అని పేరు పెట్టి పిలుస్తుందా. ఇప్పుడు చూడు నేను రెడీ అయ్యాక అయోధ్య వనంలో కూడా ఇంత అందగాడు ఉన్నాడని ఆద్యకు తెలుస్తుంది, ఎలాగైనా నా మీద ఉన్న డైవర్షన్ని మొత్తం తొలగించాలి. ఆద్యతో మాట్లాడి రే ఇదివరకు నీకు నువ్వు రెడీ అయ్యావు కానీ ఇప్పుడు మాత్రం ఆద్య గురించి ఆలోచిస్తూ రెడీ అవుతున్నావేంట్రా
అని ఈ విధంగా అంటూ ఓకే ఓకే ఇక మనల్ని చూశాక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఇక మరోవైపు రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి ఆద్య వచ్చి, ఏంటి రామలక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు, రెడీ అవ్వాలి కదా, సినిమాకు వెళ్ళాలి కదా, నాకు సినిమాకు రావాలని లేదు ఆద్య. ఎందుకు రామలక్ష్మి, నాకు చాలా బాధగా ఉంది, ఎందుకు నానమ్మ చెప్పినట్టుగా నిజంగా నాన్నగారు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారేమో అని భయంగా ఉంది అని అనగానే ఇక ఆద్య చాలా బాధపడిపోతూ ఉంటుంది.